చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ సామెత పెర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది ఎవరికి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరిన ఇరవై మూడు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా తెరమతి తీసుకొచ్చిన అంశం అయితే దీనికి కారణం లేకపోలేదు ఏ పార్టీకి అయితే గుడ్ బై చెప్పేసి ఏ పార్టీని నమ్మి వెళ్ళారో ఇప్పుడు ఆ పార్టీలోనే వాళ్ళకి ప్రాధాన్యత దక్కట్లేదని అలాగని మళ్ళీ తిరిగి వెనక్కి వద్దామని అనుకుంటే వాళ్ళ వాళ్ళ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు అనేది ఎందుకంటే ఒక నమ్మక ద్రోహంగా పరిగణలోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి అప్పుడు అధికార అధికార పక్షంలో ఉన్న వైసీపీలోకి టీడీపీలోకి వెళ్ళిపోవడం వైసీపీ గుడ్ బై చెప్పి దాన్ని ఒక క్షమించరా అని నేరంగా భావించి వాళ్ళకి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేందుకు అవకాశం ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అంటే ఈ నేపథ్యంలో చంద్రబాబు గారి దగ్గర ఏమన్నా సరైన గుర్తింపు ఉందా అంటే ఇప్పట్లో ఏ ఎమ్మెల్సీయో లేదా మరో పదవో వచ్చే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే వచ్చే ఎన్నికల వరకు వీళ్ళకి పార్టీ పదవులే దిక్కవుతాయి అవుతాయి తాజాగా చంద్రబాబు గారు ప్రకటించిన పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీల విషయం ఏదైతే ఉందో వాళ్ళకి కూడా వాళ్ళల్లో కూడా ఈ జంపింగ్ వారికి అవకాశం దక్కలేదు ఎవరికి కూడా ఇరవై మూడు మంది ఎవరికి దక్కలేదు పోనీ రెండేసి పార్లమెంటరీ జిల్లాలకు ఒక ఇన్ఛార్జీ నియమించారు పోనీ అందులో ఏమన్నా ప్రయారిటీ ఇచ్చారంటే అందులోనూ దక్కలేదు దాంతో వీళ్ళందరూ కూడా అక్కడ లేక ఇక్కడ లేక ఏదో అంటారు కదా వ్రతం చెడిన ఫలితం దక్కలేదని అది పోయే ఇది పోయే అన్నట్టు ఎటువంటి గుర్తింపు లేకుండా పార్టీలో ఏదో ఉన్నావా అంటే రాజకీయాల్లో ఉన్నావా అన్న పేరు కొనసాగాల్సి వస్తుంది తప్ప అంతకుమించి ఏమీ లేదని అంతేకాకుండా ప్రధానంగా ఇందులో మహిళా నేతలు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా చంద్రబాబు గారు ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదు తాజాగా ప్రవేశపెట్టిన ప పదవుల్లో అదే నేపథ్యంలో వాళ్ళని పూర్తిగా ఏదో దూరం పెట్టినట్టు కొంతమంది ఏదో వాళ్ళ వాణిని పార్టీ తరఫున వినిపించే ప్రయత్నం చేస్తున్న వాళ్ళతో పెద్దగా సఖ్యతగా అయితే పార్టీ అధిష్టానం లేదు అనేది ప్రధానంగా ఇక్కడ ఇదే వినిపిస్తుంది మొత్తానికి అప్పుడు కనుక వెళ్లకుండా ఉండుంటే ఇప్పుడు పరిస్థితి వేరే రకంగా ఉండదేమో అని కూడా బాధపడుతున్నారంట ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకునే పరిస్థితి లేకపోవడంతో వాళ్ళు వెనక్కి రాలేక అలాగనే ఆ పార్టీలో ముందుకి వెళ్ళలేక కక్కలేక మింగలేక ఇబ్బందుల్లో ఉన్నారు అనేది ఇప్పుడు తెర మీదకి వస్తున్న అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి